తండ్రి బాటలు తనయుడు, మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు కుమారుడు శ్రీధర్ బాబు ప్రస్థానం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్ష రేసులో మాజీ స్పీకర్ శ్రీధర్ బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సౌమ్యుడు, వివాదరహితుడుగా రేసులో ముందడుగులో ఉన్నారనే చెప్పాలి. ఇతనికే ఇస్తే కాంగ్రెస్లో సీనియర్లు సద్దుమణిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సుదీర్ఘ రాజకీయ చరిత్ర, తండ్రి నుంచి రాజకీయ వారసత్వం అందుకొని ఆ తండ్రి బాటలోనే నడిచి ఆ విలువలనే పాటించి ఆ పేరును మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన తనయుడుగా కీర్తి గడించిన శ్రీధర్ బాబు ప్రస్థానంపై ఆర్బీసీ న్యూస్ అందించే ప్రత్యేక కథనం. దుద్దిళ్ల శ్రీధర్ బాబు అంటే ఎవరో కాదు, చూడగానే ఆకట్టుకునే ముఖం, అందరికీ సుపరిచితం, సౌమ్యుడిగా పేరున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ స్పీకర్గా పనిచేసిన దుద్దిళ్ల శ్రీపాదరావు తనయుడే ఈ శ్రీధర్ బాబు. అసెంబ్లీ స్పీకర్గా గొప్ప ఔన్నత్యాన్ని చాటి శాసనసభ మర్యాదను పాటించడంలో, సభ్యులందరూ పాటించేలా చేయడంలో శ్రీపాదరావు తనదైన ముద్ర వేశారు. ప్రజల్లో ఒక గౌరవాన్ని కల్పించిన వ్యక్తి. అందుకు ఉదాహరణ ఏమిటంటే, తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీపాదరావునే స్పీకర్గా కొనసాగించడం అతని గొప్పతనానికి, ఔన్నత్యానికి నిదర్శనం. అంతటి వ్యక్తిత్వం ఉన్న శ్రీపాదరావు నక్సలైట్ల కాల్పుల మరణానంతరం తనయుడైన శ్రీధర్ బాబు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1999 సంవత్సరంలో తండ్రి విజయం సాధించిన మంథని నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఈ మంథనికి వీరి కుటుంబానికి రాజకీయ అనుబంధం ఉంది. ఎలాగంటే, శ్రీపాదరావు అక్కయ్య పేరు వనమాల, బావగారు సువర్ణ చెంటయ్య. మంథనికి తొలి సర్పంచిగా పనిచేశారు. 4వ తరగతి నుంచి శ్రీపాదరావు అక్క దగ్గరే మంథనిలో ఉంటూ ఉన్నత విద్యాభ్యాసం చేశారు. అలా బావగారి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని అక్కడే ఓనమాలు దిద్దుకొని రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పాలి. అలాగే తండ్రి శ్రీపాదరావు నేర్పిన అడుగుజాడల్లో తూచా తప్పకుండా నడుస్తూ ఎమ్మెల్యేగా 2వసారి 2004 గెలిచిన శ్రీధర్ బాబును ఎన్నో పదవులు వరించాయి. మొదట టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. ఇంకా ప్రభుత్వ విప్గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు నిర్వహించి కేడర్ బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేశారు. అంతేకాదు, 2009 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పౌర సరఫరాల శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు, ఎన్ఆర్ఐ తదితర శాఖలు నిర్వహించడం విశేషం. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరిలాగే తను కూడా మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాలు పంచుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసి చాలా తెలివిగా తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయడంలో విజయం సాధించారు. అలా తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనుకుండి సాయం చేసిన ఎందరో మహానుభావుల్లో శ్రీధర్ బాబు ఒకరని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక 2014 అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో మంథని నుంచి ఓడిపోయారు. తర్వాత 2019 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజాసేవలో తండ్రి బాటలోనే పయనించిన శ్రీధర్ బాబు మంత్రిగా పనిచేసిన సమయంలో ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు కేటాయించే కేంద్ర నిధుల్ని అధిక శాతం మంథనికి తీసుకువచ్చి ఖర్చు చేసేవారు. ఈ విషయంలో ప్రస్తుత మంత్రి ఈటెల రాజేందర్ నాడు నిధులన్నీ సొంత నియోజకవర్గానికే ఖర్చు చేస్తున్నాడంటూ ఆరోపించిన ఆ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే కుటుంబ పరంగా చూస్తే మాతృమూర్తి జయశ్రీ అంటే శ్రీధర్ బాబుకు చెప్పలేనంత అభిమానం, గౌరవం అని చూసిన వారందరూ అంటూ ఉంటారు. 1969 సంవత్సరం మే 30 జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో జన్మించిన శ్రీధర్ బాబు ఎంఏ ఎల్ఎల్బి చేశారు. సతీమణి శైలజ రామయ్యర్ ఒక ఐఏఎస్ అధికారిని కావడం విశేషం. ఇద్దరు సంతానం. అయితే తోడబుట్టిన వాళ్లను చూస్తే ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.
వీరందరిలో రాజకీయ వారసత్వం శ్రీధర్ బాబుకి రావడం యాదృచికమే అయినా తండ్రిలోని రాజకీయ నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకొని ముందడుగు వేసి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి విధేయులు, విశ్వాసపాత్రులైన శ్రీపాదరావు కుటుంబానికి చెందిన శ్రీధర్ బాబుని టీపీసీసీ అధ్యక్ష పదవి వరిస్తే టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.